హాయ్ దోస్తులు, ఈరోజు ఏం చేయబోతున్నా అంటే నాలుగు కోళ్ళ పట్టుకొచ్చిన, కంకట కొట్టుకొచ్చిన, రెండు గుంజలు కొట్టుకొచ్చిన, అగ్గిల కాల్చిన, ఎర్ర కాల్చుకొని తినుడే తందూరు చేసుడే. ఇయ్యల్లా దోస్తులు, ఇలా మా బియ్యాన్న తందూరు చికెన్ చేస్తాడు, కూర్చుడే. నమస్తే కాకా. ఇక ఇయ్యలేదు తందూరు చికెన్ చేస్తాను, వచ్చినాం మంచి ఎర్ర కాల్చి ఎట్లా అంటే మొత్తం చూపెడతాం చూడరు మీరు. ఇగో మా బిడ్డది నాలుగు కోళ్ళు కొట్టుకొచ్చిండు తందూరు ఆట. తందూరు కోళ్ళు అంటే మొత్తం నందుకొని తినుడే, అట్లా ఉంటాయి. అందులో వెళ్ళకుంటారు ఏంది, మంట పెట్టి కింద కాల్తాం చూడ్రి. విలేజ్ ఎట్లా ఎత్తారు అట్లా ఎత్తాం. ఇలా ఏమంటారు మీ అంతే ఒక దోస్తులు చూస్తారు కదా, ఇలా మొత్తం క్లీన్ చేసుకుందాం. మన గుంజలు కట్ట పెట్టుకొని అన్నీ రెడీ చేద్దాం, పోయి స్టార్ట్ చేద్దాం. అరే ఇదొక గుంజ, ఇదొక గుంజ పాతాలే గడ్డని తవ్వుతా. ఇదే కట్ట కొలత పట్టుకో ఫస్ట్. కట్ట అడిగి ఒక పిట్టు బయట ఉండి, ఒక పిట్టు బయట పెట్టు. ఇవో బిడ గుంజ, ఇవో ఒకటి కట్టె కొంచెం ఉండాలి. దబ్బేద్దాం ఇదంతా గడికి. గడ్డి అరే గుంజలు అడగరా గుంజలు. ఎవరు చూడరా మంచిగా ఒక్కొక్కడి రెండు మూడు నాలుగు నాలుగు కోళ్ళు గంధూరం అత్తయా. ఒక్కటి గీరించాలి గిర్రగా అత్తారా. పోరాలు లేరా నాసులుగా. ఏ నువ్వు సమానం దాబురా లగ్గం పేరాడగా అంతే కానీ ఇంకా పారనుకో ఆడ కౌసు ఉండదా. అందుకే అబ్బు ఇంకా పారనుకో రజులుగా. ఏ లంగపోరా నువ్వు ఎడ తాగుతున్నావురా. ఇంకేంది సామాన్యం తాగుతున్నా. నువ్వు పందొమ్మిది పని చెప్తావురా నువ్వు పారి ఇంటి దమ్మరాదా. ఇటు ఇది ఇటాని కలవది సారి పక్క ఇది పక్కని గిట్ట ఇట్లా ఇట్లా కదా మట్లేవదా. సినిమా ఎప్పుడు నేర్చుకుంటా ఇంకా. అక్కడరా అక్కడరా ఇట్రా మన ఇటుదేనా తీ ఒక్కొక్క కట్టది ఒక దోశలు చూసిరు కదా, గుంట తవ్వినావు గుంజలు వాతినావు కట్ట పెట్టినావు, ఇక పొయ్యి అంటు పెట్టాడు చూడరు. ఇక మంచి ఎట్టు చేసినావు. ఇట్లా ఎంత అవుతావు అంటే దీంట్లో మంట ఈడు దాకా ఎత్తుంది, మన కోడి ఈడు దాకుంటుంది. ఎందుకంటే గడ్డ ఏదైతే బాగా కట్ట కాలుతుంది అని ఇట్లా డౌన్ చేయాలి. ఇది లెక్క. అరే కట్ట పెట్టు పొయ్యి అంటు పెడదాం. మంట మంట పెట్టినాక ఆడికి పోయి దానికి కోడికి మొత్తం మసాలు గిస్సలు అన్ని ఉయ్యాలి. అదేనా మెంటలోడా చల్ కూర్చున్న కడకి వెళ్ళేవారు లే పాండేవుడు లేవు. ఓకే దోస్తులు చూసిరు కదా, నాలుగు కోళ్ళు ఇచ్చిన ఇప్పుడు ఇట్లనే మంచిగా కాట్లు పెట్టుకొని పసుపు పెరుగు కారం రాద్దాం, ఆ తర్వాత కాల్దాం. ఇది చూడుండ్రి అసలుగా ఒక కోడి సంతం తింటావురా. ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది కోసేద్దాం. నరం కోసి పరేసిన దాన్ని ఎడవరాయి. ఒకే చూసిరు కదా, మొత్తం కోడిని అయితే మంచిగా కాట్లు పెట్టుకున్నాం, నాలుగు నాలుగు కాట్లు పెట్టుకున్నాం. ఇప్పుడు అన్ని తీర్లా పెరుగు పసుపు ఉప్పు కారం మిక్స్ చేసుకొని ఇట్లా కూద్దాం, పోసి అప్పుడు కాల్దాం. పెరుగు పోతే ఎట్లా ఉడుకుతాయి. అరే పెరుగు కారప్పడి అల్లం మసాలా అన్నిటిలా మిక్స్ చేసి ఇద్దరు కుయ్యాలి రా. ఇట్లా ఇట్లా ఊసి కట్ట దొరగొట్టి ఇట్లా కాల్చిన కొద్ది ఇట్లా దింపుకోవాలి. ఇట్లా ఇట్లా దింపాలి రా. చేసేదాకా ఆగురా కొద్దిగా. పెరుగు అయితే పోసుకుంటున్నాం మొదలు, కారం వేద్దాం. కారప్పడి వేసుకుందాం, ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం, దంచిన అల్లం ఎల్లిగడ్డది.
అల్లం పేస్ట్ వేసుకుంటే అయిపోయింది. కొంచెం ఉప్పు వేసుకుందాం, దాంట్లో పసుపు వేసుకుందాం, ఊరుకున్న ధనియాల పొడి వేసుకుందాం, కొంచెం అన్నీ వేసుకుంటే అయిపోయింది. కొంచెం నిమ్మకాయలు వండుకుందాం దీంట్లో అయితే. మంచిగా కలిపి మిక్సీ చేస్తున్నాం. మంచిగా పెరుగు కారపు మసాలాలతోటి కొంచెం అంతా నూనె పోసుకోవాలి, ఒక పావడ అంత నూనె పోసుకోవాలి. ఎందుకంటే నూనె పోతే దానికి మంచిగా పట్టుకొని ఉంటుంది అంటూ ఇట్లా. మొత్తం కలుపుకుంటే అయిపోయింది. ఇప్పుడు కోడికైతే మసాలా రాసుకుందాం ఫ్రెండ్స్. ఇక మా భీములు అయితే ఇలా పెరుగు మసాలా కారపొడి ఉప్పు మొత్తం నిమ్మకాయ మొత్తం కలిపిండు. ఇక మొత్తం ఇది ఊసేసిన కారం కొంచెం ఎండకెట్టుకొని ఒక్క 2 నిమిషాల తర్వాత మంచి దీన్ని ఇక మార్చుడే మంట మీద చూడుర్రి అలాడ పెట్టరా. ఒక దోశలు చూసిరు కదా, మొత్తం కోడికి మసాలాలు మొత్తం రాసుకుందాం, కట్టె గుచ్చుదాం, కట్టె గుచ్చి కాల్చుడే ఇక చూడురు ఫ్రెండ్స్. ఇట్లా కట్టుకుంటే దోస్తులు మంచిగా దింపుకుంటా కాలువచ్చు అన్నట్టు. ఎందుకంటే అది అటు ఇది ఇటు పడిపోతా అన్నట్టు, అట్లా పడిపోకుండా ఒక వైర్తోటి మంచి రాగి వైర్తోటి కట్టేసుకోవాలి. చూసిరు కదా, మంచి పొయ్యంటు పెట్టుకున్నాం. అంతా మంచిగా లేచినాక దీని మీద కట్టె పెట్టి అప్పుడు కాలువాలి. ఎందుకంటే ఇప్పుడు మంటలు ఇవ్వకముందు పెడితే అంత పోదూరుతుంది, అందుకే కాబట్టి పక్కకెట్టినాం దాన్ని. తిరుపా ఫోన్ పెట్టు, పెట్టు కట్టె పెట్టు. అటు తరపు కొద్దిగా అరే కాలుతుందిరా మంట తెవ్వదారా, మంట మన్న కొద్దురు దానికి ఎట్లా ఉంటుందో అటు ఆడుతుంది. అవుతుంది అవుతుంది, అయ్యో తాత్పరగా అగో. అరే మీడా, హలో దోస్తులు, మీడా కందూరు చేస్తున్నాము, కోళ్ళ తీసుకొచ్చిన 4 కోళ్ళను వస్తావా? రసులు మేము ఉన్నాం ఇన్నే. ఏ అరే బాబు మెలా రసులు ఒక మీరు ఎవరు ప్యాన్సా? ఓకే బ్రో, ఇగో నీ ప్యాన్స్ మాట్లాడు. ఒక దోశలు చూసిరు కదా, మనకు మీడియం కాలేదు కోడి, దానిలో కొంచెం నెయ్యి పోసుకోవాలి అన్నిట్లో మంచిగా కాలుతుంది. ఇంకా అరే పైకి లాట్ లాట్ రసూల్, ఇట్లా కాల్వని ఫస్ట్ సందులో పోయినా, సందులో పోయి సందులో పోయి బాగా గట్టిగా నొక్కరు. అరే చూసిరు కదా ఎట్లుందా రసూల్గా చూడు, బాగా కర్రీ అయిపోయినాయి. అరే కర్రగా అయితే తెస్తుంటారు, లోపల ఉడుకుతుంది, టుక్ 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 ఉడుకుతుంది. చూసినారా సిటి సిటి అంటుంది మక్కం గుల్లకాగో. ఇలా కట్టబడాలి మరి వేస్తావు. ఇగో ఇది కాలాలి, ఇగో ఇది కాలినట్టు, ఇగో ఈ పక్క కాలాలి, ఇగో ఈ పక్క కాలాలి, ప్రతి పూరి అట్లా పట్టుకోరి. ఇంక మేనికి ఇది కావాలని రా, ఇది కావాలి.
ఒక దోశలు చూస్తారు కదా తందూరు అంటే ఇదే. ఇట్లనే కాల్చుడు లేం లేదు, పెద్ద పని ఏం లేదు. ఏ పెద్ద కోడి నాకే. ఏ పోడా ఆగు నాకు ఆకలి బాగా ఇది మొత్తం నేనే తింటా. అరే తినడు పరా మనం పంప పోరి మీరు పోరి పోరి అంటే మేము పట్టుకొని పోతాం. ఫోర్ అంటే అట్టుకుని పోతాం అనుకుంటున్నా. ఉండు రైతు ఉండు. ఇగో నీకు ఇది ఏమున్నాయో నీకు చాలు సిన్నోని పట్టు. బాగా పట్టేది కడుపులా పట్టు మంచిగా పట్టుకో. పట్టుకున్నా నాకే. ఇగో చిన్నది పడితే అంతే నువ్వేనా పెద్దను తిను తిరుపతి నువ్వు తీసుకో. ఓకే ఇట్ట ఉన్నాడు తిండు. అబ్బా సరి ఉందిరా. ఇది తినరా అది తినరా ఇది ఇట్ట తినరా. నువ్వు లెక్క కాజీ అది కూర్చో. అది మెల్లాదింట్రా అని గుద్ద పడతామరా. ఎప్పుడా మెల్లదింట్రా బాత్రూమ్ పెడితే మంచి నవ్వు కుత్తుకోడతారా మెల్లగరా. ఒకటే గుంజు కొడుతుంది అసభ్యస నవ్వులు రా రే. నలుగురికి నాలుగు కోళ్ళు ఉన్నాయి ఇవ్వలేం గుంజుకోరు. వాగా చెప్తావు ఒక దోస్తులు నేను ఏమైనా మొత్తం చూసిరు కదా ఎట్ట చేసిన ఏం కథ అన్నది. ఇంకా ఏం లేదు మంచిగా కట్టలు ఉదయాలి కంకట్టే కట్టేయాలి ఇది నిర్రగొట్టాలి గుంజలు పాతాలి కమిరియాలి మంచిగా మిప్పు లేదా దీన్నే తందూరు అంటారు. తందూరు చికెన్ అక్కడక్కడకు ఉంటాయి గట్టిగా ఇవ్వ ముక్క. చికెన్ మాత్రం మంచిగా ఉంది తందూరు చికెన్ చికెన్ అది. అరే మెల్లాదిండ్రా.